రియా శామ్యూల్ ఇళ్లలో ఎన్సీబీ శోధాలు. సుశాంత్ కేసులో డ్రగ్స్ లింకులపై దర్యాప్తు. సోవిక్ చక్రవర్తికి ఎన్సీబీ సమన్లు. శామ్యూల్ మిరిండాను అదుపులోకి తీసుకున్న అధికారులు. సంజయ్ రౌత్ తీరుపై కంగనా ఫైర్. పాక్ ఆక్రమిత కశ్మీర్లా ముంబై మారిపోయిందని ఆవేదన. జేఈఈ నీట్ రివ్యూ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. వాదనలు వినిపించనున్న రాష్ట్రాలు. ఈ నెల 15లోపు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచన. దేశీయంగా తయారైన మద్యం ధరల తగ్గింపు. ఏపీ సర్కార్ ఉత్తర్వులు. ఇరవై రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఏడున టీఆర్ఎస్ ఎల్పీ భేటీ. దేనిపై చర్చకు సిద్దమన్న కేసీఆర్. ఇరవై నాలుగు గంటల్లో 2478 కరోనా కేసులు. 10 మరణాలు. రాష్ట్రంలో 135884 చేరిన పాజిటివ్ కేసులు. రెండో రోజు 83,000 దాటేసిన కరోనా కేసులు. భారత్లో కొనసాగుతున్న కోవిడ్ విజృంభణ. రెండు కోట్ల 65 లక్షలకు చేరువలో కరోనా కేసులు. ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి. కీసర ఎంఆర్ఓ కేసులోకి ఆర్టీఓ. కలెక్టర్ల పేర్లు కూడా నమోదు. తమకేం సంబంధం లేదంటున్న అధికారులు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బోల్తా. 5 మృతి. సరిహద్దు ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ చైనా దూకుడికి బ్రేక్ వేసే వ్యూహం. నవంబర్ 1 నుంచి అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ. ట్రంప్ సర్కార్ నిర్ణయంపై నిపుణుల ఆందోళన. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 సమరానికి సన్నద్దమైన ఇరు జట్లు. నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల. మ్యాచ్ల కోసం అభిమానుల ఎదురుచూపులు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.